కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు విధానాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై సిఐటియు రాస్తారోకో చేపట్టింది. నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా 100కు దగ్గరకు వచ్చాయని మండిపడ్డారు. గ్యాస్ ధరలు కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయని, పప్పుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వంపై సిఐటియు నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరలను తక్షణమే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పద్మ, కార్మిక సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు చూస్తా ఉన్నాం, ఎండకు దగ్గరలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గ్యాస్ ధరలు పెరిగాయి, ఉప్పు పప్పుల రేట్లు పెద్ద ఎత్తున పెరిగాయి. కానీ కార్మిక వర్గానికి ఉన్న చట్టాలను తీసేసి మనం అడిగే హక్కును కోల్పోయే విధంగా, కార్పొరేట్లకు అనుగుణంగా మనం ఎప్పుడంటే అప్పుడు తీసేసే విధంగా, కార్మిక వర్గానికి ఏ హక్కులు లేకుండా చేసే విధంగా ఈరోజు చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అందుకనే ఈ చట్టాలని కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలి. ఈ ప్రభుత్వ యొక్క విధానాలను మనం అందరం కలిసి తిప్పికొట్టాలి. ఈ రోజు కర్షకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖబర్దార్, మోడీ ఈ యొక్క విధానాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం కన్నీళ్లు చేస్తా ఉన్నది. రాబోయే కాలంలో నీకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చెప్పదలుచుకుందాం. అది మొత్తం కార్మిక వర్గంలోనికి చైతన్యం తీసుకోవాల్సినటువంటి అవసరం. కార్మిక వర్గం ఒక ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి మన సిఐటియు కార్యకర్తలపైన, మనపైన ఉంది. అందుకనే ఇవన్నీ కూడా ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి, కార్మికుల్లోకి తీసుకుపోవడం కోసమే సిఐటియు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అనేక జాతల రూపంలో, కరపత్రాల రూపంలో అనేక విధాలుగా ఈరోజు కింది స్థాయి కార్మిక వర్గంలోకి తీసుకెళ్లే విధంగా మన ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికీ కొంత భాగం మనం సక్సెస్ అయ్యాము. కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఈ యొక్క మోడీ విధానం మీద నిరసనలకు సిద్ధమవుతా ఉన్నారు. మనం కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మన కార్మిక వర్గంగా ఆ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేయాలి. కార్మిక వర్గాన్ని మరింత ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మన సీనియర్ నాయకులు పాండంగారెడ్డి గారిని రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మన ముఖ్య అతిథి సిఐటి జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్ గారు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన కార్మిక సోదరులు, మహిళా సోదరులందరూ కూడా నమస్కారం. మళ్ళీ ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నవంబర్ 26 తారీఖు నాడు జరిగిన పోరాటం ఇప్పటి వరకు దాదాపు 62 రోజులకు పైన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దాదాపు 5 లక్షల మంది రైతులు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీరికి మద్దతుగా కార్మికులు, కర్షకులకు మద్దతుగా కార్మిక కర్షకుల పోరాయాత్ర పేరు మీద ఈ నెల 21 తారీఖు నుంచి దాదాపు రేపటి వరకు కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జాతాలు కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని చైతన్యం చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టము, అలాగే రైతాంగానికి నష్టం కలిగించే 3 చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 21 తారీఖు నుంచి 29 తారీఖు వరకు కూడా మన ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి ప్రారంభమైన జీపు జాత మళ్ళీ ఈరోజు పటాన్చెరు పట్టణానికి వస్తా ఉంది. రేపు ముగింపుగా సంగారెడ్డి పట్టణంలో ముగింపు జరుగుతా ఉంది. ముగింపు సమావేశానికి మన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారు హాజరవుతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు దుర్మార్గంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు ఇప్పటికే మనకు తెలుసు, నవంబర్